మన సాహిత్యం శీర్షికకు స్వాగతం. ఈరోజు సూక్తి మణిమాల 39. ఈ శ్లోకాన్ని సుభాషిత రత్న భాండాగారం అనేటువంటి గ్రంథంలో నుంచి గ్రహించబడ్డది. అప్రతిబుద్ధే శ్రోతరి వక్తుర్వాక్యం ప్రయాతి వైఫల్యం, చచ్చువిహీనే భర్తరి లావణ్యమివేహ కంజనాక్షీణాం. ఈ శ్లోకానికి పద్యానువాదం. పండితుడు కాని వాణితో పలుకున్నట్టి మంచి మాటలు వైఫల్యమందు నిజము, చూపుకరవైన భర్తకు శోభనంపు తరుణి వాల్గంటి మిన్నయందమ్మువోలే. ఎవడైతే పండితుడు కాడో అలాంటి వాడితో మనం మాట్లాడేటువంటి అన్ని మంచి మాటలు కూడా వ్యర్థమైపోతుంది. ఇది నిజం. ఎందుకంటే మనం చెప్పే మాటలు అర్థం కాకపోయినా పోవచ్చు, లేదా వినటానికి ఇష్టం లేకపోయినా ఉండవచ్చు. కాబట్టి పండితుడు కాని వాడితో మనం మాట్లాడే మాటలు వ్యర్థం. అది ఎలా అంటే, ఒక కళ్ళు లేనటువంటి అందుడైనటువంటి భర్తకి, రెండు కళ్ళు కనపడని భర్తకు, ఎంతో అందచందాల రాశి అయినటువంటి భార్య, ఎంతో అందమైన తన భార్య, ఎంత కన్నుగీటి ఉన్నా, ఎంత అందంగా ఉన్నా అతని కంటికి కనపడదు కదా. ఆ అందాన్ని అతను చూడలేడు కదా, వ్యర్థం కదా. అనువక్త ఎస్ఏటికే ఆచార్య.